మనసు లేదు. అందుకని కలెక్టర్గా 30 మంది కలెక్టర్లు చేసిన ఈయన ఒక ఆయన, ఈయన కొత్తగా మనకు చేసింది ఏం లేదు. దుబ్బాక ప్రాంత ప్రజల ఉసురు కోసుకున్నది వెంకటరామరెడ్డి తప్ప దుబ్బాక ఏం చేయలేదు. కస్తూరిబా పాఠశాలకు కాంపౌండ్ వాళ్ళు ఇవ్వని 10 సార్లు దరఖాస్తు పెడితే ఇవ్వని దుర్మార్గమైనటువంటి కలెక్టర్ ఎవరంటే వెంకటరామరెడ్డి తప్ప ఇంకొకటి కాదు. ఇది వీళ్ళిటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయిన ఆయన డిపాజిటర్ ఆయన వచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని కత్తెరలు కొట్టుకొని తిరుగుతున్నాడు. మరి బీఆర్ఎస్ వల్ల నోర్లలో ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఒక్కరు కూడా నోరు తెరుస్తలేదు. అప్పుడు రఘునందన్ శిలాఫలకం వేస్తాడు కొబ్బరికాయ కొడుతున్నాడంటే 50 మంది 100 మంది పొలం మంది ఉనుకొచ్చేటోళ్ళు. ఇవాళ ఏమైంది, మరి ఓడిపోయిన ఆయన డిపాజిటర్ ఆయన వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నాడు, పథకాలు ప్రకటించిపోతా ఉన్నాడు. ఎందుకు నోరు మూసుకున్నారు? ఇలా బీఆర్ఎస్ నాయకులు ఒకసారి ఆలోచించాలి. దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు అందరికీ నేను సవినయంగా చేసి అప్పీల్ ఒకటే, నేనున్న 3 సంవత్సరాల్లో అనుక్షణం గ్రామాల అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం పార్టీలు పక్కన పెట్టి ఎక్కడ ఏ పార్టీ వాళ్ళు గెలిచినా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అని కలుపుకోలేకపోయినా, ఇలా గెలిచిన ఎమ్మెల్యే 5 నెలల నుంచి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ కోర్సు వచ్చినా కనీసం అందుబాటులో లేడు. ఆఖరికి క్యాంప్ ఆఫీసులో క్లర్క్ను పెట్టి అయినా ఎవరైనా వాళ్ళ సమస్యలు వినేంత ఓపిక లేదు సార్కి. రీసెంట్ రోజులకి ఓటేసినందుకు మా దుబ్బాక ప్రజలు ఒకసారి పునరాలోచన చేయాలని అప్పీల్ చేస్తా ఉన్నా. మీరు నన్ను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా భారీ మెజార్టీతో గెలిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గెలిచిన తర్వాత రఘునందనరావు ఎమ్మెల్యేకి ఎట్లా అందుబాటులో ఉన్నాడు, రేపు ఎంపీగా గెలిచిన తర్వాత కూడా దుబ్బాక నియోజకవర్గ ఓటరు మహాశైలకి అట్లే అందుబాటులో ఉంటానని చెప్పి సవినయంగా అప్పీల్ చేస్తూ, మొన్న జరిగిన దుర్ఘటనల్ని సంఘటనల్ని మర్చిపోయి దయించి పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచమని నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఒక రోజు ఉంటాయి కావచ్చు, ఒక రాత్రికి అయిపోతుండొచ్చు. వాళ్ళు ఇచ్చే 1000కి 2000కి దయించి ప్రజాస్వామ్యంలో పనిచేసేటువంటి నాయకులని సంపద్దని నేను ఓటర్ మహాశైలికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గౌరవ ప్రజాప్రతినిధులకు కూడా మేలో నా ఎన్నికలు అయిపోతే జూన్లో మళ్ళీ మీ సర్పంచ్ ఎన్నికలు, ఎంపీడీసీ ఎన్నికలు వస్తాయి. కాబట్టి కాసులు పట్టుకొని వస్తున్నటువంటి వెంకటరామరెడ్డి ఇచ్చేటువంటి కాసులు ఏమైనా ఉంటే తప్పక తీసుకోండి, దాచిపెట్టుకోండి. ఎందుకంటే అవన్నీ మన మెదక్ జిల్లాలో ప్రాజెక్టులు కడతామని 10 ఏళ్ళు కలెక్టర్ ఉండి మనల్ని ముంచినవి, దోచినవి, దాచుకున్నాయి. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజల్ని ప్రశాంతమైన వాతావరణంలో ఓటేసేలా చూడమని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి అప్పీల్ చేస్తూ, చివరిగా మా ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, సెర్ఫ్ ఉద్యోగులు, డిఆర్డీఏ ఉద్యోగులందరూ కూడా నేను మళ్ళీ సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నా. రఘునందన్ ఏదో మీకు వ్యతిరేకమైనటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ మీతో ఎట్టి సాకిరి చేయించుకుంటుంది, మీకు 10,000 20,000 ఇచ్చి మిమ్మల్ని బానిసల కంటే హీనంగా చూస్తుంది. అందుకని దయించి ఆ తప్పుడు వ్యక్తిని చెప్పేటువంటి తప్పుడు మాటలని మీరు నమ్మొద్దని. రఘునందన్ ఎప్పుడు ఉద్యోగుల పక్షాన్నే ఉంటాడు. అంగన్వాడీలో కష్టం వచ్చినా, ఆశాల కష్టం వచ్చినా, గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి స్కావెంజర్ల కష్టం వచ్చినా మీ గొంతుకై నిలబడ్డాడు. ఆఖరికి హోంగార్డులు, కానిస్టేబుల్లు, జర్నలిస్టులకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోతే కూడా ఇయ్యలేదని గొంతెక్కిన గొంతు రఘునందన్. కాబట్టి ఈ గొంతును కాపాడుండ్రి. వాళ్ళు ఇచ్చేటువంటి టెంపరీ ఒకరోజు 2 రోజులకి పనికొచ్చే ఆ డబ్బులకి దయచేసి మీ అమూల్యమైనటువంటి ఓటుని దుర్వినియోగం చేసుకోవద్దని నేను ఓటర్ మహాశైలికి, దుబ్బాక నియోజకవర్గ ప్రజానీకానికి, మా మీడియా మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.